ఎపిసోడ్ సంబంధించి ఇప్పుడు తెర మీదకు వాళ్ళు తీసుకొచ్చిన అంశం ఏంటంటే ప్రజాస్వామ్య విలువలు అంటే ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి ప్రజాస్వామ్య విలువలపైన అనేది నిజంగా రాజకీయాలపైన నమ్మకం కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారా ఇక్కడ రాజకీయ పార్టీలు లేదంటే ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి ఎస్సీసీ తీసుకొచ్చింది ప్రజాస్వామ్యాన్ని అభిమానించే వాళ్ళైతే ఎప్పుడో ప్రజాస్వామ్య విలువలు పోయినాయి అని డిసైడ్ అయిపోయారు ఈ ఇద్దరు వదంతులు ఇటు అధికార పక్షపు వదంతమేమో ఆ రోజున కులాంతో తిట్టడం ఆ రోజునే ప్రజాస్వామ్య విలువలు పోయినాయి అనేది అదే సందర్భంలో ఈయన గురించి ఈయన మీద అప్పుడు రెస్పెక్ట్ ఉండేది ఆ ప్రజాస్వామ్యవాదులు తర్వాత ఎప్పుడు పోయిందంటే మొన్నటిసారితో పోయింది ఏది ఈ షెడ్యూల్ ఎప్పుడైతే రెండోది అనౌన్స్ చేశారో అక్కడతో ఈయన మీద పోయింది కానీ మళ్ళీ అదే అంశాన్ని కోర్టులో ప్రస్తావించారు వీళ్ళు అదే అనేది ప్రజాస్వామ్య విలువలు ప్రజాస్వామ్యం గురించి ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు నిమ్మగడ్డ ప్రజాస్వామ్యవాది అంటల్లా వాళ్ళు ఏంటంటే రాజ్యాంగబద్ధ పదవి కదా సావనీయండి ఎందుకు ఆయన ఆయనేమి ఫెయిర్గా ఉన్నాడని వాళ్ళు కూడా ఫీల్ అవట్లేదు ఇదివరకు ఫీల్ అయ్యారు ఎప్పుడైతే ఈయన మధ్యలో పార్టీ నాయకులతో కలిశాడో తర్వాత డబ్బులు పెట్టించాడో బయట ఇంకా అప్పుడు ప్రజాస్వామ్య విలువల గురించి ఏముంటుంది అక్కడతో ఆగిపోయాయి పరిరక్షించడం అనేది ఆయన అంటే నమ్మట్లేదు ఇప్పుడు జనం నమ్మే విధంగా లేదు ఇద్దరూ కూడా ప్రజాస్వామ్య విలువల కంటే కూడా వ్యక్తిత్వ ప్రతిష్టల కోసం వ్యక్తిగత ప్రతిష్టల కోసం ఒప్పుకుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఏమి కమిటెడ్ ఉద్దేశంతో ఏం చేయట్లా ప్రభుత్వం కాన్సెప్ట్ ఏంటి నిమ్మగడ్డ ఉంటే జరపద్దు అనేది కడుపు మంట అది దానికి కారణం నిమ్మగడ్డ వ్యవహార శైలి ఒకళ్ళదానికి ఒకళ్ళకి లింక్ ఉంది ఇక్కడ ప్రభుత్వం నన్ను కులం పేరుతో తిట్టింది కాబట్టి నిమ్మగడ్డ కోపం ఉంది నాకు చెప్పకుండా నువ్వు ఎన్నికలు ఎట్ట వాయిదా వేస్తావు అనేది ఆయనకు కోపం ఉంది అదే సందర్భంలో ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో జరిపితేరడం ద్వారా నా శక్తి ఏంటో నా సత్తా చూపెట్టాలని నిమ్మగడ్డకుంది నువ్వెట్ట చేస్తావు నేను చూస్తాను అనేటువంటి కసితో తనున్నట్టు ఇక్కడ ఇది ఇద్దరు వ్యక్తుల సమరం అనుకోవడానికి కూడా లేదు ప్రజాస్వామ్యాన్ని ఫణంగా పెట్టి రెండు శక్తుల పోరాటం అంటే కానీ తెర వరకు చూస్తే ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోరాటం లాగే కనిపిస్తుంది కానీ తెర ముందుకు చూస్తే ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ఎవరు కాలి పోరాటం వ్యక్తుల పోరాటం అంటే జగన్ ఏమి నిమ్మగడ్డ పెద్ద నిమ్మగడ్డ పోటీదారే కాదు ఇక్కడ తెలుగుదేశం వర్సెస్ వైసీపీ రెండు శక్తుల పోరాటం ఎవరు దేన్ని వాడుకుంటున్నారంటే అధికార పక్షపు అధికారాన్ని వాడుకుంటుంది అధికారం వైసీపీ అధికారంలో లేకపోయినా అధికార పక్షం మీద పెత్తనం చెలాయించేందుకోసం ఎన్నికల కమిషనర్ వాడుకుంటుంది టీడీపీ ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాదు తమ ఇగో సాటిస్ఫాక్షన్ కోసం తనని తాను కాపాడుకోవడానికి తెలుగుదేశం ఎన్నికల సంఘాన్ని వాడుకుంటుంటే తెలుగుదేశం వేస్తున్నటువంటి అస్త్రాన్ని తిప్పి కొట్టడం కోసం తెగించి కొట్లాడుతుంది వైసీపీ అంటే నోటి దగ్గరికి నాకు వచ్చే ముద్దని ఇళ్ళు లాక్కుపోతారా అనే కోపంతో దాంట్లో విలువలు అనే పదానికి ఇద్దరి దగ్గర లేదు వాల్యూ అక్కడ విలువలు ఉంటే ఎన్నికలు టీడీపీ టైంలోనే జరిగాయి వైసీపీ టైంలో అవి గొడవలు లేకుండా కానిచ్చేసేవాళ్ళు ఏ ఇప్పుడు ఏమన్నా నిమ్మగడ్డ ఏమన్నా నరసింహనాయుడు నన్ను సమరసింహారెడ్డి తొడలు కొట్టి ఆపేయడానికి ఇప్పుడు లోపల గ్రౌండ్ లెవెల్లో ఎవడుంటాడు ఓటేసేటప్పుడు జనమే ఉంటారు వాళ్ళందరినీ లాగేసేసి పైనుంచి ఏమన్నా భూతద్దంలో చూస్తాడే ఏంటి ఉండే లోకల్గా ఉండే అధికారులు అందరూ ప్రభుత్వం చెప్పు చేతల్లోనే ఉంటారు ఆ టైంలో స్వతంత్రమే అదే టైంలో జాగ్రత్తలే ఇంకోటి ఇవాళకి ఇవాళ అర్జెంటుగా తెలుగుదేశం ఒకటే ఏంటంటే తెలుగుదేశం పతనాన్ని తగ్గించగలిగాడు కంట్రోల్ అని చెప్ప తగ్గించగలిగాడు మొన్నటిసారి అయితే తెలుగుదేశం 5 నుంచి 10% కూడా గెలవడం కష్టమయ్యేది అప్పుడు జరిగి ఉంటే ఇప్పుడు 15 నుంచి 20% గెలవడానికి అవకాశం తెప్పించి పెట్టాడు ఆ గ్యాప్ ఈయన చేసిన గ్యాప్ వల్ల కుదిరింది అదే తెలుగుదేశం చేసినటువంటి ఎత్తుగడ అన్న కడుపు అంటే వైసీపీ